Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. 5 ఏళ్ల క్రితం జగన్ అను నేను. వచ్చే 9న మళ్ళీ హిస్టరీ రిపీట్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన ఎన్నికలు ఏ పార్టీకి పట్టం కడతాయన్నది ఇప్పుడు రాజకీయ వర్గాల్లోనే కాదు ప్రజలలోనూ ఉత్కంఠను రేకెత్తిస్తున్న అంశం. ఈసారి ఎన్నికలను అన్ని రాజకీయ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకునే క్రమంలో ఎవరు అధికారంలోకి వచ్చినా అది చెప్పుకోవలసిన చారిత్రాత్మక విజయమే అవుతుంది. అయితే అలా చరిత్ర సృష్టించడం జగన్కు మాత్రమే సాధ్యమవుతుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు గట్టిగా నమ్ముతున్నారు. సరిగ్గా ఇదే రోజు 2019లో మే 30వ తేదీన నవ్య ఆంధ్రప్రదేశ్ 2వ ముఖ్యమంత్రిగా విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియం దద్దరిల్లిపోయేలా 12:23 జగన్ అనే నేను అంటూ వైసీపీ అధినేత జగన్ ప్రమాణ స్వీకారం చేశారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే నేను అని మొదలుపెట్టగానే గ్రౌండ్ మొత్తం హర్షధ్వానాలతో దద్దరిల్లిపోయింది. 2019లో 151 శాసనసభ స్థానాలను 22 లోక్సభ స్థానాలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరిగిలేని విజయాన్ని సాధించింది. రాష్ట్ర చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించేలాగా 5 ఏళ్లు పరిపాలన కొనసాగిందని మళ్ళీ ఏపీలో సీఎంగా జగన్ అధికారాన్ని చేపట్టబోతున్నారని వైసీపీ శ్రేణులు బలంగా నమ్ముతున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ జగన్ సంక్షేమ పాలన కొనసాగాలని కోరుకుంటూ ఎన్నికలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జనం అండగా నిలబడ్డారని వైసీపీ నేతలు నమ్ముతున్నారు. గత ఎన్నికల కంటే ఈ ఎన్నికలలో అత్యధిక స్థానాలతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చారిత్రాత్మక విజయం నమోదు చేస్తుందని ధీమాతో ఉన్నారు వైసీపీ నేతలు. ఈ ఎన్నికలలో విజయం సాధించి ఈసారి విశాఖ నుండి సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తానని సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రకటించడంతో వైసీపీ శ్రేణులు అదే ధీమాతో ఉన్నారు. హిస్టరీ రిపీట్ అవుతుందని భావిస్తున్నారు. మే 30వ తేదీ 2019 జరిగిన చారిత్రాత్మక ఘట్టం మళ్ళీ మరోమారు ఏపీలో రిపీట్ అవుతుందని బోలెడు విశ్వాసంతో ఉన్నారు. జూన్ 9వ తేదీన మళ్ళీ రాష్ట్రం మొత్తం వినిపించేలా దేశం దృష్టి ఏపీపై నిలిచేలా జగన్ అను నేను అంటూ ఆయన ప్రమాణ స్వీకారం జరుగుతుందని భావిస్తున్నారు. మరి వైసీపీ పెట్టుకున్న ఈ గట్టి నమ్మకం నిజమవుతుందా లేదా అన్నది మరికొద్ది రోజుల్లో తేలనుంది.